నేను అమెరికాలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ కాలేజ్కి అండ్ ఈవినింగ్ పార్ట్ టైం జాబ్కి అట్లా ఉండేది లైఫ్. మేము ఉండే కమ్యూనిటీ పక్కన ఒక పార్క్ ఉండేది. అందులో ప్రతిరోజు చాలామంది ఇండియన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు నైట్ అరౌండ్ 12 AM అలా కాఫీ తాగుదాం అనిపించింది, బట్ ఫ్రిడ్జ్లో మిల్క్ లేదు. సో మిల్క్ తెచ్చుకుందామని నేను అండ్ మా ఫ్రెండ్ పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ స్టోర్కి వెళ్ళాం. మిల్క్ తీసుకొని కారులో రిటర్న్ వస్తుండగా మాకు ఆ పార్క్లో బెంచ్ మీద ఒక లేడీ కనిపించింది. ఆవిడ శారీ బట్టి ఇండియన్ అని అర్థమైంది. కార్ ఆపి చూస్తే ఆవిడ ఏడుస్తున్నట్టు అనిపించింది. ఏదైనా ప్రాబ్లం ఏమో అని కార్ పార్క్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళాం. ఆవిడ ఏజ్ అరౌండ్ 60 ఇయర్స్ ఉంటాయి. ఆవిడ గ్లాండ్లివెట్ 70 ml విస్కీ బాటిల్ ఆల్మోస్ట్ 75% కంప్లీట్ చేసేసింది. అది చూసి మేము షాక్ అయ్యాం. ఆవిడతో పాటు ఎవరూ లేరు. ఇంత నైట్లో ఆవిడ ఎందుకు ఇక్కడ ఉందో మాకు అర్థం కాలేదు. ఇంకా పక్కన కూర్చొని ఆవిడని ఏమైంది అని అడిగాం. ఆవిడ పేరు సరోజ. ఆవిడ హస్బెండ్ చనిపోయారు. ఉండేది ఒకే ఒక కొడుకు, పేరు సుమంత్. తను 10 ఇయర్స్ బ్యాక్ అమెరికా వచ్చేసాడు. ఇక్కడే మాస్టర్స్ చేసి జాబ్లో జాయిన్ అయ్యాడు. సరోజ గారు సుమంత్ ఎడ్యుకేషన్ కోసం ఎంతో కష్టపడ్డారు. సుమంత్కి మ్యారేజ్ కూడా చేశారు. వచ్చిన వైఫ్ మాత్రం సరోజ గారితో పెద్దగా కలవలేదు. సుమంత్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. తన వైఫ్ పేరెంట్స్ రాలేకపోవడంతో డెలివరీ టైంకి సరోజ గారిని రమ్మని అడిగాడు. సరోజ గారు సరైన వచ్చారు. డెలివరీ అయ్యే వరకు అన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంటి పనులు, వంట పనులు, వాళ్ళకి ఏం అవసరం వచ్చినా అవన్నీ చూసుకునేవారు. 5 మంత్స్ గడిచిపోయాయి. సుమంత్ వాళ్ళ వైఫ్ అండ్ పుట్టిన బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు. ఇంతలో సుమంత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్కి అంతా ప్లాన్ చేసుకున్నాక కుక్ చేసే చెఫ్ హ్యాండ్ ఇచ్చాడు. సర్లే అని రెస్టారెంట్లో క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దామని వెళ్తే వాళ్ళు చెప్పిన అమౌంట్ సుమంత్ వాళ్ళ ఫ్రెండ్కి కొంచెం ఎక్కువ అనిపించింది. దాంతో అతను డైలమాలో పడ్డాడు. అప్పుడు సుమంత్ ఎందుకు అనవసరంగా అంత మనీ వేస్ట్ చేయడం, అదేదో మా అమ్మతో కుక్ చేపిద్దాం అని చెప్పాడు. ఈ విషయం సరోజ గారికి చెప్తే ఆవిడ చాలా బాధపడ్డారు. అప్పుడు ఆవిడ, నాకు ఒంట్లో ఓపిక లేకపోయినా కొడుకు కొడలు కోసం కుక్ చేయడం, ఇంటి పనులు చేశాను, అంతేగాని ఎవరో ఫంక్షన్స్కి నన్ను కుక్ చేయమని ఎలా అడుగుతున్నావురా, నేను మీ అమ్మని, వంట మనిషిని కాదు అని సరోజ గారు సుమంత్తో అన్నారు. ఇంకా ఆ రోజు సుమంత్ ఇంట్లో పెద్ద గొడవ చేశాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంతలో సుమంత్ వైఫ్ వాళ్ళ కజిన్స్ 2 మంత్స్ వెకేషన్స్కి సుమంత్ వాళ్ళ ఇంటికి వస్తున్నామని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు సరోజ గారు ఉంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అని ఒక 2 మంత్స్ ఆవిడ్ని వేరే చోటకి వెళ్ళమని అన్నారు. సరోజ గారి హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ కూడా US లోనే ఉన్నారు. ఈ 2 మంత్స్ ఆయన దగ్గరికి వెళ్ళి ఉండమని చెప్పాడు సుమంత్. దానికి సరోజ గారు ఒప్పుకోలేదు. నేను వాళ్ళ ఇంట్లో ఎలా ఉండగలను, మీ నాన్నగారే వాళ్ళ దగ్గర ఒక్కరోజు కూడా ఉండేవారు కాదు, అలాంటిది నేను ఎలా ఉండగలను, వాళ్ళు మనతో మాట్లాడి కూడా చాలా కాలం అయింది అని సరోజ గారు అన్నారు. నాకు ఇండియాకి టికెట్ కొనేసే, నేను ఇండియా వెళ్ళిపోయి హాయిగా మన ఊర్లో మన ఇంట్లో ఉంటాను అని అన్నారు. బట్ సుమంత్కి సరోజ గారి అవసరం ఉంది. 2 మంత్స్లో సుమంత్ వైఫ్ వాళ్ళ కజిన్స్ వెళ్ళిపోతే మళ్ళీ సరోజ గారు వచ్చి ఇంకో 4 మంత్స్ కుకింగ్ అండ్ ఇంటి పనులు చేసి పెట్టాలి. ఆ తర్వాత టికెట్ కొని ఇండియా పంపించేద్దామని ప్లాన్ చేశాడు సుమంత్. కానీ సరోజ గారు ఎవరో ఇంటికి నేను వెళ్ళను, పంపిస్తే ఇప్పుడు ఇండియా పంపించేసే అని అనడంతో సుమంత్ ఆవిడతో మళ్ళీ గొడవకి దిగాడు. దాంతో ఆవిడ, నేను వెళ్ళిపోతానని పాస్పోర్ట్ తీసుకొని కోపంగా అక్కడ ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేశారు. ఆ బ్యాగ్లో బాటిల్ ఉంటే ఆవిడ బాత్తో దానిని తాగేశారు. సరోజ గారు ఏమయ్యారు అని సుమంత్ వెతకడానికి కూడా రాలేదు. ఎక్కడికి పోతుందిలే, ఇండియా వెళ్ళాలంటే టికెట్కి మనీ కావాలి, ఆ మనీ కోసం మళ్ళా ఇంటికే వస్తుందిలే అని ధీమాతో ఆవిడని వెతుక్కుంటూ కూడా రాలేదు. ఆవిడ కథ విన్నాక మాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మేమే నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్కి ఒక ఫ్లైట్ టికెట్ చూసాం. ఇంకా మేమే మనీ వేసుకొని ఆవిడకి టికెట్ కొనిపెట్టాం. సరోజ గారు వాళ్ళ అబ్బాయికి ఒక మాట చెప్పి వెళ్దామని అన్నారు. సరే అని వాళ్ళ అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళాం. సుమంత్ బయటకు వచ్చి చాలా రూడ్గా మాట్లాడాడు మా అందరితో. సరోజ గారిని అయితే ఇప్పుడు తాగడం కూడా మొదలుపెట్టావా అని ఒక బూత్ మాట కూడా అన్నాడు. వాడిని చూశాక అనిపించింది కొడుకు మీద ప్రేమతో సరోజ గారు అతని గురించి అలా తక్కువ చెప్పారు అని. వాడు ఎంత ఎదవో వాడితో మాట్లాడిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు. ఇక అక్కడి నుండి వచ్చేసాం. సరోజ గారిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాం. అందరం ఒక కప్ కాఫీ తాగాం. ఆవిడ మాకు థ్యాంక్స్ చెప్పి ఏడుస్తూ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయారు. మేము ఇంకా అక్కడి నుండి తిరిగి వచ్చేసాం. బాటమ్ లైన్ ఏంటంటే, మన తల్లిదండ్రులు ముస్లిం వాళ్ళు అయ్యాక మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో, మనం ముసలి వాళ్ళు అయ్యాక మన పిల్లలు కూడా తిరిగి మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. కర్మ రిటర్న్స్. ఐఎమ్ సుదర్శన్. ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్.